చారిత్రాత్మకమైనటువంటి అడుగుకి ముందుకొచ్చింది. నాసా ప్రయోగించినటువంటి ఆర్టెమిస్ వన్లోని ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి మీద తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. దీన్ని ఆర్టెమిస్ వన్ ప్రాజెక్టులో భాగంగా నవంబర్ 16 ప్రయోగించారు. నవంబర్ 25 చంద్రుడి వైపు సుదూర ప్రాంతానికి చేరుకుంది. తాజాగా అక్కడ ఇవన్నీ విజువలైజ్ చేసుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. ఓరియన్ డిసెంబర్ 11 భూమి మీదకి వస్తుంది. ఈ ప్రయోగంలో ముఖ్యంగా ఓరియన్ ఉష్ణ కవచాల మన్నికను పరీక్షించబోతున్నారు. ఇది గంటకు దాదాపు 39,400 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి వస్తుంది. స్పేస్ స్టేషన్ నుంచి వ్యోమగాములు భూమిపైకి వచ్చే వేగం కన్నా ఇది చాలా అధికం. ఇది భూమిపైకి తిరుగు ప్రయాణం మొదలుపెట్టే ముందు 10 చిన్న ఉపగ్రహాలను విడుదల చేయబోతుంది. ఇవి చంద్రుడి దక్షిణ ధ్రువం మీద మంచును గుర్తించడం వంటి పనులు కూడా చేయబోతున్నాయి. భవిష్యత్తులో జరిగేటువంటి ఆర్టెమిస్ ప్రాజెక్టులో మనుషులు అక్కడ ల్యాండ్ అవ్వబోతున్నారు. ఆ ప్రయోగం ఈ ప్రయోగం కనుక విజయవంతమై కక్షలోకి పర్ఫెక్ట్గా నేల మీదకి చేరితే కనుక 2024 ఆర్టెమిస్ 2 యాత్ర నాసా నిర్వహిస్తుంది. అందులో 4 మనుషుల్ని వ్యోమగాములు ఉంటారు. అయితే వాళ్ళు చంద్రుడి మీద దిగరు. జాబిల్లి ఉపరితలానికి 9,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కక్షలో చంద్రుడిని చుట్టొస్తారు. అది కూడా సక్సెస్ అయితే విశ్వంలో మనిషి ప్రయాణించిన అత్యంత ఎక్కువ దూరం అదే అవుతుంది. 2025 ఆర్టెమిస్ 3 జరుగుతుంది. ఆ యాత్రలో ఒక మహిళతో సహా 4 వ్యోమగాముల్ని చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకి పంపించి అక్కడ కాలుమోపేందుకు రెడీ చేస్తున్నారు. ఇందుకోసం ఓరాయాన్ స్పేస్ ఎక్స్కి చెందినటువంటి స్టార్షిప్ వ్యోమనౌక మీద ఆధారపడబోతున్నారు. ఓరాయాన్ తొలుత చంద్రుడి కక్షలోకి స్టార్షిప్తో అనుసంధానం అవుతుంది. అప్పుడు ఓరాయాన్లోని వ్యోమగాములు ఆ వ్యోమనౌకలోకి ప్రవేశిస్తారు. భూకక్షలోని డిపో నుంచి స్టార్షిప్కి ఇంధనం అందుతుంది. తర్వాత దశలో గేట్వే పేరుతో చంద్రుడి కక్షలో ఓ మజిలీ కేంద్రాన్ని నాసా ఏర్పాటు చేసి కంటిన్యూగా ప్రయోగాలు చేస్తుంది.